మళ్ళీ ఇప్పుడు అలా చెప్పి ఆరంభణ శబ్దాదిభ్య ఇత్యాది శబ్దాలు, అందులో ఆరంభణ శబ్దాదిభ్యలోని ఆది శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం చేత ఇలా చెబుతున్నది. ఇక్కడ ఆది శబ్దం ఏం చెప్పింది? ఆది శబ్దము, ఆది అంటే మొదలగు. ఆ శబ్దము బాదరాయణ సూత్రంలో ప్రపంచము బ్రహ్మానికి వేరు అని ఏదైతే అక్కడ కనిపిస్తున్నాయో దానికి ఇలా చెప్పింది ఆది శబ్దం చేత కదా. ఎవరు చెప్పారు అలాగని? సాంఖ్యులు చెప్పారు, వైశేషికులు చెప్పారు కదా, ఇలా అందరూ చెప్పారు. కారణం కంట కార్యం వేరు అని, కార్యనీత పూర్వం కారణం, నియతంగా తప్పకుండా ఉండవలసింది కారణం, కార్యం కంట వేరుగా కారణం ఉండాలి తప్పకుండా, నియతం అన్నాడు. అలాంటి వాళ్ళకి ఏదైతే ఉందో అది ఆది శబ్దం చేత ఇక్కడ చెప్పాడు. అలాంటి వాళ్ళకి ఇలా చెప్పాలయ్యా, ఏం చెప్పాలి? ఐతదాత్మమిదం సర్వం తత్సత్యం స ఆత్మాతత్వమసి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? కార్యములైన కుండ, బాణ, పిడత ఇత్యాది వికారాలన్నీ మట్టియే, మట్టియే వీనన్నిటికీ ఆత్మయి ఉన్నట్లు ఐతదాత్మ్యమిదం సర్వం, మట్టియే వీటన్నిటికీ ఆత్మయి ఉన్నట్లు అదే తత్సత్యం, ఆ తద్రూపమైన సద్రూపమైన ఆ బ్రహ్మమే, ఆ ఉనికి సత్యము. ఈ నామరూపాలతో కూడుకున్న గుండ, బాణ, పిడత వీటికి ఏ రకంగా మట్టియే ఏ రకంగా సత్యమై ఉన్నదో, సకల నామరూపాలతో కూడుకున్న సర్వ జగత్తుకి ఆ సద్రూపమైన బ్రహ్మమే సత్యము, సతత్వవసి అదే నీవయ్యున్నావు, అదే నీవయ్యున్నావు అని అనన్యత్వాన్ని బోధించింది కదా. వాళ్ళు చెప్పింది తప్పు కదా, ఆది శబ్దం చేసి చెప్పింది. ఇంకా చెప్తున్నాడు, ఇదం సర్వం యదయమాత్మా. ఇంకేం చెప్పాడు అనన్యత్వానికి చెప్పడానికి? ఇంకోటి వాక్యం బృహదారణ్యం 2:4 అనన్యత్వాన్ని, ఈ సర్వము నానాత్వంగా ఏదైతే ఈ జగత్తు తోస్తున్నదో, ఈ జగత్తు తోస్తున్నదో ఆ నామరూపాత్మైన సకల జగత్తుకి జగత్తు సర్వము ఆత్మయే. అంటే అనన్యత్వం కదా, సర్వము ఆత్మయే, ఉనికియే, అనుభవమే, స్వరూపమే, ఇదే పదాలు పెట్టుకుంటూ ఉండాలి, స్వరూపమే, ఆత్మనామ వ్యాపకమే అని. బ్రహ్మే వేదం సర్వం, ముండకం 2:2:1, ఈ సర్వము బ్రహ్మమే, సర్వము ఆత్మయే, ఆత్మే వేదం సర్వం, ఇవన్నీ ఆత్మయే అని ఈ రకంగా చెబుతూ, నేహ నానాస్తి కించన బృహదారణ్యకం 11:11:9, నానాత్మనేది కొంచెం కూడా లేనేలేదు అని చెప్పింది చివరిలో. ఇన్ని చెప్పి నానాత్మతో కూడుకున్న విభాగాలు కొండ, బాణ, పిడత ఇత్యాదుల్లా, మనుషులు, పశువులు, పక్షులు ఇత్యాదిల్లా, తేజస్సు, అన్నము, అలాగే జలము ఇత్యాదిగా, ఆకాశము ఇత్యాదులుగా, ఈ నానాత్వం అనేది ఈ అనుభవ రూపమైన ఆత్మయందు కొంచెము కూడా లేనే లేదు. ఇత్యేవం అజ్జపి ఆత్మ ఏకత్వ ప్రతిపాదనం పరం. ఈ రకంగా అనేక శృతులు ఈ అనుభవ స్వరూపమైన ఈ ఆత్మని ఏకత్వాన్నే ప్రతిపాదించాయి, ఏకత్వాన్నే ప్రతిపాదించాయి. వచనజాతం ఉదాహర్తవ్యం, ఈ వచనము, ఈ వచన సముదాయము ఇలాగే ఉదహరించాలి. ఈ వచన సముదాయం అంటే ఇప్పుడు చెప్పిన ఉపనిషత్తుల యొక్క సముదాయం అంతా ఇలాగే ఉదహరించాలి, ఇలాగే ఉదహరించాలి. అంతేగాని అనేక ఆత్మలు కుదరదు, ఒకే అనుభవం, ఒకే ఆత్మయందు అనేకం తోస్తున్నాయి. ఆ తోచేవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ తోచేవన్నీ తన అనుభవమే. ఎందుకంటే అనుభవాన్ని వదిలి లేవు. సమస్తాన్ని చూస్తున్నప్పుడు నా అనుభవం చేత సమస్తము తెలియబడుతుంది అంటామే కానీ అనుభవము సమస్తమని రెండు ఉండవు, అనుభవమే సమస్తము.
సమస్తము నా అనుభవమే అని తెలుస్తుంది. తోచనప్పుడు అనుభవమే ఉన్నదని తెలుస్తుంది. అలా తానే సర్వము, సర్వము లేని తానే అయ్యున్నది అని శృతులు ఈ రకంగా ఏకత్వాన్ని ప్రతిపాదించింది. ఇలాగే ఉదాహరించాలి. నచ అన్యత ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం సంపద్యతే. నచ అన్యత, అలా మనం చెప్పుకోకపోతే, ఆత్మ ఏకత్వం అనేది చెప్పుకోకపోతే, ఒకదాన్ని తెలుసుకోవడం చేత అన్నీ తెలుసుకున్నట్టు కుదురుతుందా? కుదరదు కదా. ఆ ప్రతిజ్ఞా వైక్యం ఏమవుతుంది? నష్టమైపోతుంది అంటున్నాడు. ఒకదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అవుతుంది. ఏ ఉద్దాలక ఉద్దాలక ఒక శ్వేతకేతు అని చెప్తారు అక్కడ. అందువల్ల ఈ ప్రపంచము అంతటికీ కూడా అనుభవ రూపమైన తానైన సాక్షితత్వము, సకలానికి ఎరుక రూపమైన సాక్షితత్వము ఆత్మ కలదై ఉన్నది, అంటే స్వరూపమై ఉన్నది. దానివల్ల తెలియవలసింది ఏమిటంటే, తానే సత్యము, ఈ ఆత్మయే సత్యము. తోచే అనాత్మ అంటే తాను కానిది ప్రపంచము అసత్యము. తాను సత్యము, తాను కాని ప్రపంచము అనృతము అసత్యము అని ప్రపంచము కార్యము స్వరూపమైన ఆత్మ కారణము, పరమార్థ సత్యము కారణమై ఉన్నది. ఇలా తెలియలేనప్పుడు ఆ తోచేది, కనిపించేది మిథ్యాభాస్య భాసమైన కార్యమే ఉన్నట్టుగా తోస్తుంది. ఇక్కడ కార్యము మిథ్యాభాసము, మిథ్యాభాసం అంటే మిథ్యాతోపిక, తప్పు తోపిక, కార్యము తప్పు తోపిక, కారణము పరమార్థ సత్యము. నిత్య వ్యవహారకంలో ఉండి కార్యకారణ సంబంధం పరమార్థంగా పైన తెలిపిన విధంగా తోచే కార్యకారణ సంబంధం ఏదైతే ఉందో అది వేరు. వ్యవహారంలో ఉండే కార్యకారణ సంబంధం వేరు, పరమార్థికంగా ఉండే కార్యకారణ సంబంధం వేరు. వ్యవహారికంలో తల్లి నుంచి బిడ్డలు వచ్చినట్టు, పశువుల నుంచి ఇంకో పశువు పుట్టినట్టు, అలాగే పక్షుల నుంచి ఇంకో పక్షి పుట్టినట్లు ఈ కార్యకారణ సంబంధం నిజమే. భోక్తలు వేరు, భోగ్యము వేరు, ఈ కార్యకారణ సంబంధం వ్యవహారంలో కరెక్టే. ఎందువల్లంటే అవన్నీ దేశకాలాలకి సంబంధించి ఉంటుంది. నేను పుట్టాను అంటే ప్రపంచమనే కారణంలో కార్యమనే శరీరంను పెట్టుకొని పుట్టామంటాం. నేను చచ్చిపోతాను అంటే ఈ ప్రపంచమనే మహాకారణంలో అలా అల్పమైన ఈ కార్యం పోతుందని చచ్చిపోతూ ఉంటాం. కానీ ఈ ప్రపంచము ఏ దేశకాలాలతో నిండి ఉన్నదో, ఆ దేశకాలాలతో కూడుకున్న సర్వ ప్రపంచము నా అనుభవం యందు వచ్చిపోతున్నది. అనుభవం అనే దానికి పుట్టుక లేదు. ప్రపంచ దృష్టితో మనకి పుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రపంచ దృష్టితో ఇది సత్యం. అనుభవ దృష్టితో పుట్టుక లేని, మరణము లేని అనుభవస్వరూపమైన దాని యందు పుట్టుకతో మరణముతో తోచేదిగా కనిపించే ప్రపంచము ఏదైతే ఉన్నదో అది మిథ్య. ఆ ప్రపంచంలో దేహేంద్రియాదులు ఉన్నాయి. ఆ దేహేంద్రియాదులు మిథ్య అనుభవ దృష్టితో. ప్రపంచంలో ఉండి ఇదేదో పెద్ద విచారించి అనుకోండి, మిథ్య అంటున్నాడు ఎలా, నేను చచ్చిపోతే నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు చచ్చిపోతే మనవడు ఉన్నాడు, ఇలా నడుస్తుంది కదా అని వస్తుంది. అనుభవ దృష్టితో చూసినప్పుడు మిథ్య, వ్యవహార దృష్టితో చూసినప్పుడు ఈ కార్యకారణ సంబంధం అనేది సరి అని ఈ రకంగా చెప్పాడు. ఇలా మనకి ఏమేమి తోస్తున్నాయో అవన్నీ బ్రహ్మమే, పరమాత్మయే అనే దానిని తెలపడం యందే సర్వ వేదాంత వాక్యము యొక్క తాత్పర్యం ఉన్నది అని దీనివల్ల తెలుస్తుంది. ఒక దానిని తెలుసుకుంటే అన్నిటినీ తెలిసినట్లు అవుతుంది అని మరీ శృతులందు చెప్పినది కాబట్టి ఇది సత్యం. ఆత్మ ఏకత్వ జ్ఞానమే ఇక్కడ తాత్పర్యం అనడానికి సాధనమై ఉన్నది. ఇక్కడ
సత్యానృతాలు అంటే ఆత్మ అనాత్మ, తాను తాను కానిది, తాను కానిది ప్రపంచము, తానైనది స్వరూపము, ఇలా కలగొలిపి చేసుకుని తాను తాను కానిది రెండింటినీ కలగొలుపు చేసుకుని వ్యవహారంలో కారణము ఏదైతే ఉందో ఆ వ్యవహారం చేయడానికి కారణమేమిటి? అవిద్య కదా. తాను తాను కానిది రెండు కలగలపు చేత నేను అని వృత్తి పుట్టింది. ఆ నేను అని వృత్తి అవిద్య. అజ్జాస భాషలో చాలా అద్భుతంగా చెప్పుకున్నాం. తాను తాను కానిది, తాను కాని ప్రపంచంలో భాగాలు భూతములు తాను కానిది, తానైన అనుభవము ఉనికి స్వరూపము, ఈ రెండు కలగలుపు చేసుకుని ఉండడం చేత నేననే వృత్తి లేచింది. ఆ వృత్తే రావడానికి కారణం అవిద్య. వీటి యందు ఒకటి సత్యము ఇంకొకటి అనృతము అని తెలిపేది ఏదైతే ఉందో అది విద్య, అది విద్య. అంత మాత్రమే శృతికి ఇష్టమైతే సర్వం ఆత్మయే అని అర్థం గల వ్యాఖ్యలకి ఉండకపోవలసి ఉండేది. శృతికి ఇది ఇష్టము కాబట్టే ఉంది ఉంది. అనృతమైన అనాత్మ కూడా సత్యమైన ఆత్మకి అనృతమైన అనాత్మ అంటే తాను కానిది, ఆత్మ నా అనాత్మ, ఆత్మ కానిది ఏదైతుందో అనాత్మ, ఆత్మ అంటే తాను, తాను కానిది ఏదైతుందో అది అనాత్మ. ఆ తాను కానిది అనాత్మ కూడా సత్యమైన ఆత్మస్వరూపానికి రెండవగా ఉన్నదని అవివేకులు అజ్ఞానులు తప్పుగా భావించడానికి అవకాశం ఉంటుంది. అయితే నిజమనేది అలా లేదు, సత్యం అలా లేదు. తత్సత్యం, ఆ సత్యం అలా లేదు. ఎలా ఉంది? ఆత్మ ఒక్కడే పరమాత్మ సత్యం, ఆత్మ ఒక్కడే పరమాత్మ, అదే అనుభవానికి సరి అయిన యథార్థమైన జ్ఞానము. అనాత్మ అనేది కూడా పరమార్థంగా వాస్తవంగా ఆత్మే అయ్యున్నది. అనాత్మ అనేది కూడా ఏదైతే ఉన్నదో, తాను కానిది ఏదైతే ఉన్నదో, అది తోచే రూపంలో అదే అయ్యున్నది. పాము తోచే రూపంలో కూడా అది తాడే అయ్యున్నది. ఎట్లాగో లోకల్లో ఆ తోచే అనాత్మగా తోచేది కూడా అది తానే అయ్యున్నది. దీనిని నిర్ణయించేదే ఇప్పుడు అక్కడ అజ్జాస భాషల్లో చూపించింది. ఇప్పుడు మళ్ళా తస్మాత్ యథా ఘట కరకాది ఆకాశానాం మహాకాశాద్ అనన్యత్వం ఒకటి చెప్పాడు. తస్మాత్ అందువలన యథా ఘట కరకాది ఆకాశానాం మహాకాశాద్ అనన్యత్వం, తస్మాత్ అందువలన కుండ కమండలము, కరకాది అంటే కమండలం, చిన్న కన్న ఉంటుంది కదండి, అందువల్ల కుండ కమండలము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో, ఆకాశాలు వాటిలో ఏ రకంగా వేరువేరుగా ఉన్నాయో ఆ విధంగా అవన్నీ కూడా మహాకాశం కంటే అనన్యము. ఇందులో మూడు పాయింట్లు చెప్తాడు. ఇక్కడ కొద్దిగా విడదీసుకోవాలి ఈ ఒక్క వాక్యాన్ని. మొదట కుండలోపటి ఆకాశం కదా, ఘటాకాశం అంటాం. అలాగే కమండలోని ఉన్న ఆకాశం కరకాది ఆకాశం అంటాం. ఇలా ఇంటిలో ఉన్న ఆకాశం మఠాకాశం అంటాం, లేకపోతే గృహాకాశం అంటాం. ఇలా అనేక భేదాలు ఆకాశానికి కల్పిస్తున్న మహాకాశాన్ని వదిలి స్వతంత్రంగా ఇన్ని ఆకాశాలకి ఎలా అయితే వాటికి ఉనికి లేవు, స్వతంత్రమైన ఉనికి లేవు, ఎలా మహాకాశం ఉందే వీటన్నిటినీ ఇది ఘటాకాశమని, ఇది కరకాది ఆకాశమని, ఇది మఠాకాశమని, ఇది గృహాకాశమని కల్పించబడ్డాము ఆ రకంగానే అని ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. ఆ రకంగానే ఈ జగత్తులో భోక్తలు అంటే జీవులు, జీవులు అనేకులు ఉండి, జీవులు అనేకంగా ఉండి వేరువేరుగా కనిపిస్తున్న వాళ్ళందరికీ స్వరూపమైన ఆత్మ ఆకాశము వలె మహాకాశము వలె సాక్షిస్వరూపాన్ని వదిలి ఈ జీవులు ఉనికి స్వరూపాన్ని వదిలి ఎరుక స్వరూపుని వదిలి ఈ జీవులు స్వతంత్రమైన ఉనికి లేదు,
మహాకాశాన్ని వదిలి ఆ ఘటాకాశాదులు కీలకంగా వాటికి స్వతంత్రంగా ఉనికి లేదు, సకల జీవులకి సంబంధించిన ఆ ఉనికి స్వరూపమైన ఆత్మని వదిలి వాటికి ఉనికి లేదు, ఉనికి లేదు. అనేక జీవులుగా కనిపిస్తున్నా, అనేక ఆకాశాలుగా కనిపిస్తుందా, ఆ మహాకాశం కంటే అనేక ఆకాశాలు కీలకంగా ఉనికి లేదు. అనేక జీవులుగా కనిపిస్తున్న, అనేక ఆత్మలుగా కనిపిస్తున్నా కాబట్టి ఆ యొక్క నిజమైన తన ఉనికి స్వరూపమైన ఆత్మ కంట వాటికి, ఆ జీవులకి ఉనికి లేదు అని ఇక్కడ చూపించాడు. ఈ జీవుడికి స్వతంత్రమైన అస్తిత్వం లేదని ఇక్కడ చెప్పడానికి ఈ ఉదాహరణ వచ్చింది.